శత్రువుల్ని చంపేయమంటున్నాడా, శత్రువుల గుండెల్లో ఉన్న చెడుతనం తీసేయమంటున్నాడు చెప్పండి. అది దావీదు. నీకు నాకు దేవుడు ఎందుకు సపోర్ట్ చేయడంటే మనం ఏం కోరుకుంటాం చెప్పండి? చంపే ప్రభువాని అసలు రే అయిపోతా చూస్తుండే దేవుడు అని బాలకృష్ణ డైలాగ్ చెప్తా. చూస్తుంటా దేవుడు నిన్ను ఏం చేస్తాడు అనం అనవండి. సినిమా డైలాగులు బాగా అలవాటు అయిపోయి అంటాం మనం ఏమని తెలుసా, చూస్తుండ్రా దేవుడు ఏదో టైంలో నిన్ను ఏం చేస్తాడు అని. మళ్ళీ ఇదొకటి ఏం చేస్తాడు, ఎదుటిని మార్చడానికి చూస్తాడు ఆయన. నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది ఏం చేయడు. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే మనకు ఎవరైనా అన్యాయం చేసేసారు అనుకోండి, ఇబ్బంది కలిగించేశారు అనుకోండి, వాళ్ళకి ఏదోటి జరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు జేబులో చేతులు ఇలా పెట్టుకొని ఏమనుకుంటున్నావు భక్తుడు ఇక్కడ అంటాం అన్నమాట. ఆ ఫీల్ అవుతాం మనం. అంత లేదు గుర్తుపెట్టుకోండి, దేవుడు అలా నీలటి దిగజారడేసలు ఆయన ఏడైనా ఏదో ఒకటి జరిగిపోతే ఆ టైంలో నువ్వు ఒత్తడం అన్నట్టు, నాదేది తప్పు లేదన్నట్టు ఆ టైంలో మేకపోతే గాంభీరంతో నాకు వ్యతిరేకంగా లేచాడు అందుకే అలాగ అయిపోయాడు అన్నట్టు అలా అలా ఉండదు. అలా చేయడు ఆయన, నీకు ఆ ఫీలింగ్ ఇవ్వడానికి ఆయన అలా చేయడు. దేవుడు చేసేది ఏంటి చెప్పినా దావీదు నోట పలికేస్తున్నాడు, దేవా వాళ్ళు నాశనం చెయ్యొద్దు, వాళ్ళ చెడు బుద్ధిని నాశనం చేయి, వాళ్ళ చెడు బుద్ధిని మార్పించే మార్చేయాలని, వాళ్ళ బుద్ధి తీసే, వాళ్ళు మంచిగా మార్చే, వాళ్ళు నీతి గలవారినిగా స్థిరపరిచే. మరొక మాట నేను కోరుకుంటున్నాను ప్రభు, యథార్థ హృదయులుగా వాళ్ళు రక్షించే. నేను అడుగుతున్నానండి, ఎప్పుడైనా మన విరోధులు మారిపోవాలని కోరుకున్నామా, చచ్చిపోవాలని కోరుకున్నామా చెప్పండి. మన బుద్ధి ఇక్కడ బయటపడుతుంది. వాళ్ళ ఇల్లు కూలిపోను చెప్పండి, వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోను ఇంకా చెప్పండి డైలాగులు, వీడెళ్ళెళ్ళి దారిలో ఏదో గుద్దేను ఇంకా చెప్పండి, మాకు ఏది జరిగింది వీడికి అంతకన్నా నువ్వు రెట్లు జరగను కాక, ఎంత భక్తో మనకి. దావీదు అంటున్నాడు ఇలాంటి పనికి మళ్ళీ మాట మాట్లాడితే దేవుడు మీకు అస్సలు సపోర్ట్ చేయడు. లారీ అని గుద్దేద్దో లేదో కానీ చెప్పు, నేను మాత్రం గుద్దేద్దు ఏదో ఒక రోజు. వాళ్ళ ఇల్లు గొల్లైపోద్దో లేదో నాకు తెలియదు కానీ చెప్పండి. ఎందుకు చెప్పినా దేవుడితో ఒక గొడవ వస్తుందట, శత్రువు బాధపడుతున్నప్పుడు నువ్వు పక్కపక్క సైడ్కి పోయి గోడారికి పోయి ఇలా నోరు నొక్కి తెగ నవ్వేస్తున్నావు అనుకో, దేవుడు ఆడేపు చూడ్డట, నీ ఎక్స్ట్రా లీటర్ నీ ఏపు చూస్తాడట. అప్పుడు పనిష్మెంట్ అలా తిప్పి నీ మీదకి నా మీద పెట్టి అప్పుడు దేవుడు నవ్వుతాడట, బాగుందా అని. ఎవరు అలా చేయకండి. మనకు మనుషులు విరోధమైన పర్లేదు, దేవుడికి విరోధం అయిపోయి అనుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడే మనం చూసి నవ్వుతే, దేవుడే మనం చూసి ఎక్కిరిస్తే ఇంక మనకు దిక్కుందా. అందుకే భక్తుల లక్షణం దేవుని సపోర్ట్ కోరుకునే వాళ్ళు మన శత్రువు ఆగ్రహాన్ని అనిసే ప్రభు, కోపం తీసే వాళ్ళకి ప్రభువ, వాళ్ళు చెడు బుద్ధి తీసే ప్రభువ, వాళ్ళు మార్చి ప్రభువ, మాతో సమాధానపరచు ప్రభువ, వాళ్ళని స్థిరపరచు రక్షించని వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలట. దావీదు గారు దేవుడి దగ్గర ఏం చేస్తున్నాడంటే శత్రువులు మారిపోవాలని ప్రార్థన చేస్తున్నట, వాళ్ళు తెక్క తీరిపోవాలని ప్రార్థన చేయట్లేదట, వాళ్ళని కొరడాలతో కొట్టేయాలని ప్రార్థన చేయట్లేదట. దావీదు గారి ప్రవర్తన శత్రువులు పరివర్తన కోరుకుంటున్నాడు చూడండి. మనం అలా ఉందాం దయచేసి. మన కీడు చేసే వాళ్ళని మనం రక్షిద్దాం, మనకు మేలు చేసిన వారినే కాదు మనల్ని మాటలన్న వారిని కూడా మనం ప్రేమిద్దాం, మన చరణ చొచ్చిన వారినే కాదు మనకు విరోధంగా లేచిన వారిని కూడా మనం ఆదరిద్దాం. ఎందుకు ఇలా చేయాలి అంటే దేవుడు నీ నా పక్షమున కేడముగా నిలబడతారు.